भास्कर किल्लिगारु शिवशक्ति तरपु नुंची वारु प्रसंगिस्तारु मी कर्ताल दानंतोटि वारिकि आह्वानानि तेलियजेयगलरु अंदरिकी नमस्कारं अंडि वेदिकनु अलंकरिंचिन गुरु गारिकि नमस्कारं ఇక్కడ చాలామంది చాలా ప్రదేశాల దగ్గర నుంచి వచ్చారు ఇక్కడికి దాదాపుగా ఒక 7 రోజులు ప్రవచనాలు వినడానికి కానీ లేకపోతే పారాయణం చేయడానికి భాగవతం పారాయణం చేయడానికి కానీ వచ్చారు సో చాలామంది వచ్చారు దాదాపుగా ఒక 10 రోజులు ఇక్కడ ఉంటారు అందరూ కూడా మీ ఇళ్ళకి తాళాలు వేసుకొని వచ్చారండి మిమ్మల్ని అడుగుతున్నాను అందరూ ఇళ్ళకి తాళాలు వేసుకొని వచ్చారు కదా అంతేకాదు ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ఉండేటప్పుడు మీ యొక్క వస్తువులన్నీ కూడా జాగ్రత్తగానే పెట్టుకుంటూ ఉంటారు అంటే మనం గురుగారి దగ్గరికి వచ్చినా కానీ మన వస్తువులు మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి అనే ఒక స్పృహ మనకు ఉంటుంది అందరం పెట్టుకుంటున్నామా లేదా చాలా వరకు ఎవరివి కూడా ఏవి పోవు ఎందుకంటే మనకి స్పృహ ఉంటుంది కనుక నిజానికి మనం 10 రోజులు ఉన్నా సంవత్సరం రోజులు ఉన్నా మన ఇంటికి సపోజ్ ఒక 500 మంది ఇక్కడికి వచ్చారు 500 మంది తాళం వేసినా వేయకపోయినా దొంగ అనేవాడు రాడు అంటే చాలా మందికి చాలా ఇళ్ళకి దొంగ అనేవాడు రాడు కానీ మన జాగ్రత్తలో మనం ఉంటాం మనం ఉండి మన జాగ్రత్తలో మన ఇంటికి తాళం వేసుకుంటాం అవునా కాదా కానీ మన వస్తువులు మన ఇల్లు అనే స్పృహ మనకు ఉంటుంది కానీ మన ధర్మం అనే స్పృహ మాత్రం చాలా మందికి ఉండదు దాని గురించి అసలు పట్టించుకునే పట్టించుకోం మిగతా అన్ని విషయాల్లో కూడా అంత స్పృహతో జాగ్రత్తగా చూసే మనం మన ధర్మాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా లేదా ధర్మం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆ దేవుడే ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు అంతా ఆయనే చేసుకుంటాడు నిజమే అలానే అనుకుందాం ఒక నిమిషం మరి అలా అనుకునే వాళ్ళు మీ ఇంటినైతే ఆయన చూసుకోడా మీ వస్తువులనైతే ఆయన చూసుకోడా మరి మీ ఇంటికి తాళాలు ఎందుకు వేస్తున్నారు మీ తాలూకు వస్తువులను ఎందుకు జాగ్రత్తగా చూసుకుంటున్నారు అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి స్పృహ ఉంది అక్కడికి వచ్చేటప్పటికి లేదా ఇదేం అన్యాయం ధర్మో రక్షితి రక్షితః అని అందరూ వినే ఉంటారు ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది దేవుడు అనేవాడు ఉంటాడు కానీ మన కర్మ మనం చేయాలి చేయాలా లేదా క్రియాత్మక కర్మ చేస్తే అది సంచిత కర్మగా మారుతుంది సంచిత కర్మ అనేది ప్రారబ్ధ కర్మగా తిరిగి మనకే వస్తుంది సో మన కర్మ మనం చేసి మన ధర్మాన్ని రక్షించుకోవాలి అసలే ఇది మన అంటే మన పుణ్యఫలమో లేక పాపఫలమో మనకు తెలియదు కానీ కలికాలంలో మనం ఉన్నాం కలికాలంలో భక్తితో ఉంటే చాలు మోక్షానికి చెందుతాం అంటే వెళ్ళిపోతాం కానీ ఒకప్పుడు రాక్షసులు అంటే వేరే జాతుల్లో ఉండేవారు మన కర్మ కొద్దీ ఈరోజు మన ఇంటి పక్కకే చేరారు మనలానే ఉంటారు నిజానికి మనకన్నా బాగా ఉంటారు మన దగ్గర డబ్బులు లేవు మన దగ్గర ఏమీ లేవు పవర్ కానీ లేకపోతే డబ్బులు కానీ ఇలా ఏది తీసుకున్నా అన్నీ కూడా ఆ రాక్షస గణాలకే ఉన్నాయి అవే ఒక రెండు మతాల రూపంలో ఉన్నాయి చాలా మంచిగా కనిపిస్తాయి మనతో మంచిగా మాట్లాడతాయి మన జనాలందరినీ వాళ్ళ వైపు చేర్చుకుంటాయి చేర్చుకున్న తర్వాత మనకే దెబ్బతీస్తాయి ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అంశం మన హిందువుల్లో ఎప్పుడు కూడా ఒకటి ఉంటుందండి ఏ ఏముందలే వీళ్ళు చెప్తూనే ఉంటారు పెద్దగా ఏం జరగదు లేదా ఇంకొంతమంది ఉంటారు ధర్మరక్షకులు పుట్టాలి కానీ పక్కింట్లో పుట్టాలి వాళ్ళ ఇంట్లో పుట్టకూడదు వాళ్ళు మాత్రం సుఖంగా ఉండాలి ఒక్క విషయం చెప్తానండి మన వరకు వచ్చిందంటే ఇలానే అశ్రద్ధగా ఉంటే ఆ రోజు మన కేకలు అనేవి మనకే వినకుండా పోతాయి మనం కేక పెట్టే లోపే మన పీక తెగిపోతుంది అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ రోజులు కాలేదండి కాశ్మీర్లో ఏం జరిగింది మసీదుల నుండి కంటిన్యూస్గా వాళ్ళకి వార్నింగ్లు వస్తూనే ఉన్నాయి మీరు మతం మారండి లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని మన హిందువులు ఏమనుకున్నారో తెలుసా ఏమనుకున్నారంటే అరే మన ప్రక్కనింట్లోనే ఉంటారు మనతో రోజూ ఉంటారు మనం పంచదార కోసం వెళ్తాం లేకపోతే పెరుగు కోసం వాళ్ళ ఇంటికి వెళ్తాం లేదా వాళ్ళు మన ఇంటికి వస్తారు వాళ్ళు మనల్ని చంపడం ఏంటి అనుకున్నారు ఏం జరిగిందో తెలుసా ఎంతమందిని చంపారో తెలుసా ఇప్పటికీ కూడా లెక్కలు దొరకలేదు ఇది నిన్న కాక మొన్న జరిగింది అలానే వాళ్ళ సంతతి పెరుక్కుంటూ పోతే మనల్ని అలానే చేస్తారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మన పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి సర్వసాధారణంగా మన పిల్లలకి మనం ఏం చేస్తాం మంచి విద్యను నేర్పుతాం ఇంకా కావాలి అంటే సంస్కారం నేర్పుతాం ఇంకా దగ్గరికి వస్తే మన దగ్గర ఏమైనా ఆస్తుపాస్తులు ఉంటే అవి వాళ్ళకి ఇస్తాం చాలా వరకు మన హిందువులే దాంతో సరిపోయింది అనుకుంటారు కానీ వాళ్ళు ఈరోజు బ్రతకగలిగే ఒక సమాజం అనేది ఇస్తున్నామా అనేది ఎవరూ గమనించట్లేదు ఈరోజు మన ప్రాత అంటే మేము చిన్నప్పుడు చూసుకుంటే పురాణ కాలక్షేపాలు విరివిగా జరిగేవి పురాణ కాలక్షేపాలు ఎన్నాళ్ళు జరిగాయో అన్నాళ్ళు అసలు ఈ మత ప్రచారం కానీ లేకపోతే ఈ మత మార్పులు కానీ ఉండేవి కావండి
నిజంగా ఉండేవి కావు. ఎందుకంటే 800,000 ముస్లింలు పాలించిన, 200,000 క్రైస్తవులు పాలించిన, అంటే క్రైస్తవులు అంటే బ్రిటిషర్స్, వాళ్ళు మత ప్రచారం కానీ లేకపోతే మత మార్పిడి కానీ వాళ్ళు అనుకున్నట్లు సాధించలేకపోయారంటే ముఖ్య కారణం ఏంటంటే ప్రతి పల్లెటూరులో కూడా ఈ పురాణ ప్రవచనాలు జరిగేవి. అవి ఎంతకాలం జరిగాయో అంతకాలం ఎవరు కూడా ఎవరిని కూడా మతంలోకి మార్చలేకపోయారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, మీలో ఒక్కరిని కూడా ఎవడు మతం మార్చలేడు. వాళ్ళ జేజమ్మలు వాళ్ళ బాబమ్మలు వాళ్ళ దేవుళ్ళు దిగొచ్చినా ఈ పని చేయలేరు. నేను ఛాలెంజ్ చేస్తాను. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన సమాజం అంటే మనం మాత్రమే కాదు, మనతో పాటు ఇంకా చాలా మంది హిందువులు ఉన్నారు. ఈ 500 కాదు కదండి, మన తాలూకోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా మతం మారకుండా ఉండడం మన బాధ్యత. ముఖ్యంగా మన పిల్లలు, రేపు పొద్దున్న వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇప్పుడు మనం ఉన్నలాంటి సమాజం ఉండదు. ఎవరైతే ఈ మత మార్పుల్లో భాగంగా మన వాళ్ళే మనకి ఎవరైతే శత్రువులు అయ్యారో వాళ్ళంతా కూడా మనల్ని శత్రువులుగానే చూస్తారు, మనల్ని మతం మార్చడానికే చూస్తారు, మనల్ని మోక్షం వైపు వెళ్ళనీయకుండా చూస్తారు, రాక్షసులుగా మారుస్తారు. సో ఇలాగ జరిగింది అంటే దానిని మనం తట్టుకోవాలి, లేదా దానికి మనం ఎదిరించి పోరాడాలి. హింస చేయాల్సిన పని లేదండి. మనం ముఖ్యంగా ముందుగా చేయాల్సిన విషయం ఏంటంటే మన పిల్లలకి చెప్పాలి. మనకి మన మతం గురించే తెలియదు, వేరే మతాల గురించి ఏం చెప్తాం? వాడి పాపాన్ని వాడే పోతాడు అంటాం. తప్పు, వాడి పాపానికి మనం పోతాం, వాడి పాపానికి మన పిల్లలు పోతారు. కనుక వేరే మతాల గురించి ఖచ్చితంగా చెప్పాలి, అలాగే మన మతంలో ఏముందో చెప్పాలి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క విషయం చెప్పాలి. అలాగే వేరే మతాల వాళ్ళు మన ఇంటికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా కూడా ఉండాలి. నేను ఇందాకే చెప్పాను, దొంగ ఇంటికి రాపోయినా ఇంటికి తాళాలు వేసుకుంటున్నాం, అది మన జాగ్రత్త. అలానే వేరే మతం వాడు మన వాడికి ఏమీ చెయ్యకపోయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. దొంగ దగ్గర లేని ఆ ఏదైతే మనకు ఉందో అంటే అక్కడ మనం ఏమి పెద్ద మొహమాటం ఫీల్ అవ్వం, మన ఇంటికి చాలా జాగ్రత్తగా తాళాలు వేసుకుంటాం. మరి వేరే మతం వాడి దగ్గర ఎందుకు మొహమాటం చూపిస్తున్నాం? ఆ మతం వాడు మంచోడో చెడ్డోడో మనకు తెలీదు, కానీ ఆ మతం మాత్రం చెడ్డది, గుర్తుపెట్టుకోండి, ఆ మతం మాత్రం చెడ్డది. దాని నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ నేను ఎక్కువ సమయం తీసుకోనండి, నేను చెప్పాల్సింది చెప్పేశాను. జై హింద్.